సో ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది మునుగోడు ఎలక్షన్స్? జనం ధైర్యంతో. అదే జనంతో హుజూరాబాద్ పోయారు, అదే జనంతో హుజూర్ నగర్ పోయారు, అదే జనంతో దుబాకా పోయారు, అదే జనంతో 2014లో అధికారం కూడా కోల్పోయినాం. తెలంగాణ ఇచ్చి కూడా తెలంగాణలో ఓడిపోయినాం. మునుగోడు మునుగోడుకి వచ్చేసరికి కాంగ్రెస్ లీడర్లే పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. మునుగోడు కూడా తెలంగాణను దృష్టిలో పెట్టుకొని వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు. గతంలో హుజూర్ నగర్ చూసాము, హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయినాయి, దుబాక అయిపోయింది, నాగార్జున సాగర్ అయిపోయింది, అక్కడ అన్నిట్లలో కాంగ్రెస్ చతికిలబడ్డ పరిస్థితి చూసినాము. ఇప్పుడు మునుగోడుకు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంత అంతర్గత పోరు, ఇంత అంతర్గత కలహాలు ఏదేదో నడుస్తుంది, సీనియర్కి అంతా లొల్లి లొల్లి అంతా నడుస్తుంది. సో ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది మునుగోడు ఎలక్షన్స్? జనం ధైర్యం, ధైర్యంతో. జనమే కదా నిర్మాతలు, జనమే కదా జరుగుతున్నదంతా కూడా జనం గమనిస్తూనే ఉన్నారు కదా. జనాన్ని నమ్ముకోకుండా ధనాన్ని నమ్ముకున్నా కూడా లాభం లేదు, ఎందుకంటే చాలా అవకతవకలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అదే జనంతో హుజూరాబాద్ పోయారు, అదే జనంతో హుజూర్ నగర్ పోయారు, అదే జనంతో దుబాక పోయారు, అదే జనంతో 2014లో అధికారం కూడా కోల్పోయినాం. నాట్ ఈవెన్ హుజూరాబాద్, హుజూర్ నగర్ ఇవన్నీ చిన్న 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 దేశంలో, రాష్ట్రంలో కాదు, తెలంగాణ ఇచ్చి కూడా తెలంగాణలో ఓడిపోయినాం. తెలంగాణ తెచ్చినమని నమ్మించిన వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి వ్యతిరేకత ఉన్నప్పుడు 100 ఓటములు వస్తాయి, అనుకూలత వచ్చినప్పుడు ఎవరు కూడా అడ్డుపడలేరు. కాబట్టి మునుగోడే మొదలు, కొబ్బరికాయ కొట్టినట్టు ఉంటుందేమో. మా సీటును బీజేపీ గుంజుకొని, మా సీటు మీద టీఆర్ఎస్ వచ్చి వాలి, మా సీటు మీద మా నాయకులను కొని మమ్మల్ని ఒడగొట్టాలని చూస్తున్నప్పుడు ప్రజలు మనసు లేని వాళ్ళు గారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే హుజూరాబాద్ ఏం సంబంధం మా కాంగ్రెస్ పార్టీకి? ఒక మాట చెప్పాలంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్లు కొట్లాడుకున్నావు, కానీ బీజేపీ పోయింది. మా నాయకుడిని టీఆర్ఎస్ కొనుక్కున్నది. చేతనైతే ఎందుకు పౌడి పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు కదా, తీసుకున్నారు కదా. పైగా అది ఒక బీసీకి ఓసీకి, లేకపోతే ఒక ఒక ఉద్యమకారునికి ఒక ఒక దొరకు, ఇట్లా పోల్చడం వల్ల ఏమైంది నీకు? ఆయన ఎవరు? ఈటెల రాజేందర్ వదిలేయండి. ఇదే రఘునందన్ దగ్గర కూడా అసలు వర్కౌట్ కావాల్సింది. మామూలు ట్రెడిషన్స్ ఏంటి, ఓడిపోయిన వాళ్ళు అదే చనిపోయిన వాళ్ళ మీద సానుభూతితో గెలుస్తారు. సరే, అక్కడ దుబ్బాకలో రఘునందన్ ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయింది, వాళ్ళు కూడా రమారమి వచ్చారు, 2000 ఓట్ల దగ్గరే పోయింది. మేము ఓడిపోయింది నిజంగా ఆలోచించాల్సింది నాగార్జున సాగర్, జాన్ రెడ్డి గారు లాంటి ఉద్దండు ఆడ ఉన్నప్పటికి కూడా ఓడిపోవడానికి కొన్ని కారణాలు మేము గమనించినాం. అది నల్లగొండ జిల్లాలో, అది కూడా కంచుకోట, జాన్ రెడ్డి గారు కూడా లోకల్ అక్కడ, ఇంకా నోల నరసింహ గారు మన నకరికల్ నుంచి వచ్చి అక్కడ పోటీ చేసినారు. సో అక్కడ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ వచ్చింది. అంటే ప్రతిపక్షం నిరంతరం ఓడిపోతుంది, ప్రభుత్వాలు గెలుస్తున్నాయి. ఒక దగ్గర బీజేపీ గెలవచ్చు, ఒక దగ్గర టీఆర్ఎస్ గెలవచ్చు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ గెలిచింది, హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, దుబ్బాకలో బీజేపీ గెలిచింది అన్నట్టే నడుస్తుంది. మరి మీరు ఏం చేసిరని తీసుకోవాలని ప్రజలు ఆలోచించినప్పుడు ఈ మునుగోడు ఎన్నిక ఎందుకని మీరు జనాన్ని అడగండి. ఎందుకు వచ్చింది ఎన్నిక? ఎవరి కోసం వచ్చింది ఎన్నిక? కేవలం కాంగ్రెస్ను టార్గెట్ చేసి వచ్చింది ఎన్నిక. అందుకని ఇలా బీజేపీ ధన శాంచాలన్నీ పట్టుకొని దిగింది. టీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ను బీజేపీని మట్టి కర్పించి నేనే ఛాంపియన్గా ఉండాలని చూస్తుంది. అంతకుముందు 12 మందిని తీసుకున్నా ఇప్పుడు ఈ ఒక్కటి కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది టీఆర్ఎస్ వాళ్ళకు. ఇది కూడా మేము ఇంకో రకంగా తీసుకోవాలని, అంటే రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టి, రాజగోపాల్ రెడ్డి పోయడం ద్వారా వచ్చే సీటును కూడా వీళ్ళిద్దరిని ఓడగొట్టి మేము తీసుకోవాలనుకుని ఉన్నది అది. సో బీజేపీకి గిన్ని తీసుకున్నా, మునుగోడు తీసుకుంటే నేనే సెకండ్ ప్లేస్కి పోతా, అప్పుడు కాంగ్రెస్ వెనకకి నెట్టొచ్చు, మేమిద్దరం కొట్లాడుకుంటాం, మేమిద్దరం కొట్లాడుకుని వచ్చిన ఏం లేదు కానీ కాంగ్రెస్ రావద్దు ఇక్కడ. ఇగో ఇంత స్ట్రాటజిక్గా వాళ్ళు కేటగరికల్గా పోతున్నారు. కానీ పరిపాలనే గీటిరాయిగా, అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా అనుకున్నప్పుడు ప్రజలు ఆలోచిస్తేనే ప్రజాస్వామ్యంలో విపక్షాలకు గెలుపు వస్తుంది. తప్పితే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలను నిలువరించలేని స్థితి ప్రతిపక్షాలకు ఉంటుంది. ఎందుకు? ప్రభుత్వాలకు అడ్వాంటేజ్ ఉంటుంది, పథకాలు ఇవ్వడము లేకపోతే ఇతరత్ర అనుకూలతలు అంతా ఉంటాయి. బట్ ఇక్కడ
మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రజా విప్లవం మాత్రమే మమ్మల్ని గెలిపించగలదు మమ్మల్ని ప్రజా విప్లవమే ఓడగొట్టింది కూడా 2004 లో వచ్చిన యూపీఏ 1 ను కమ్యూనిస్టులు పోయిన తర్వాతనైనా 2000 మళ్ళా 19 లో 2009 లో జరిగిన ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఏమంటారు విధానాల వల్ల గాని కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ప్రేమ గాని మమ్మల్ని గెలిపించింది దీని తర్వాత 10 ఇయర్స్ తర్వాత వచ్చిన ప్రజా వ్యతిరేకత తెలంగాణనే కాదు మొత్తం దేశం మొత్తాన కూడా మమ్మల్ని విపక్షానికి దత్తంతా చూస్తే ప్రజలు మన్మోహన్ సింగ్ రకరకాలుగా ఉండదు కానీ మునుగోడుకు వచ్చేసరికి మునుగోడు కూడా కాంగ్రెస్ లీడర్లే పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది మునుగోడు కూడా తెలంగాణను దృష్టిలో పెట్టుకొని వచ్చింది మునుగోడు ఎన్నిక అనేది అదే చెప్పడానికి వస్తున్నాను తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు కర్ణాటకలో కాంగ్రెస్ రావద్దు ఇది బీజేపీ వ్యూహం కర్ణాటకలో పాజిటివ్ అవుతుంది తెలంగాణలో పాజిటివ్ అవుతుంది రైతు డిక్లరేషన్ తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చర్చ పెరిగింది అది పెరగొద్దు అసలు కాంగ్రెస్ ఈ దేశంలో ఎక్కడ పెరగొద్దు అది బీజేపీ స్ట్రాటజీ దాని కొరకు టిఆర్ఎస్ పార్టీని వంచైనా తుంచైనా ఏదైనా చేసి ఇక్కడ కాంగ్రెస్ ని ఓడగొట్టాల్సిందే అవసరమైతే తను గెలవాలి లేకపోతే టిఆర్ఎస్ గెలవాలి కాంగ్రెస్ ని గెలవనియద్దు మునుగోళ్ళ గెలుపు స్టార్ట్ అయితే తెలంగాణలో గెలుపు ఆపలేరాలి మీరు నిజంగా బలంగా ఉంటే ఇప్పుడు దాదాపు స్టార్ క్యాంపెయినర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు జానారెడ్డి ఉన్నారు తర్వాత కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఒక 4-5 మండలాలు ఉంటాయి 5 మండలానికి ఒక్కరిని పంపించినా కూడా ఈజీగా వచ్చేస్తారు కదా అంటే ఇప్పుడు ఆ స్కోప్ లేక కూడా కాదు ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు మీకు క్యాండిడేట్ తర్వాత జరగబోయేది కూడా అదే కానీ ఇప్పుడు ఇప్పటికి జరిగే ఇప్పుడు ఎన్నిక ఉంటదో లేదో తెలియదు ఇంకా అవును ఎన్నిక ఎవరు క్యాండిడేటో తెలియదు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అంటారు అవును ఇప్పుడు రాజీనామా చేసిన క్యాండిడేట్ డిక్లేర్ చేయరు లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనేది క్యాండిడేట్స్ వచ్చినాకనే కదా ఆయన మీటింగ్ పెట్టి ఫైనల్ అయ్యింది ఫైనల్ అయినట్టు టిఆర్ఎస్ అంటే కూసుకుంటలా ఎక్స్ వైజ్ ఇంకా రిజర్వ్ చేయలే ఇప్పుడు అసలు ఎన్నిక ఉందా అది కొంచెం చర్చనీయాంశం ఉంది ఇప్పుడు నేను క్యాండిడేట్ ని పెట్టాల్సిన అవసరం వచ్చింది పెడతా ఇక పెట్టిన తర్వాత నుంచి మొదలైతుంది మళ్ళా గాయనికి ఎందుకు పెట్టినరు ఇట్లా మామూలునే పడుడు వీళ్ళది గతంలో చూస్తే ఎలక్షన్ సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపిక విషయంలో కొంత లోపమైంది ఇప్పుడు ఎందుకు అలర్ట్ అయితే లేదు మునుగోడు కూడా చాలా చాలా కేటగిరికల్గా క్యాండిడేట్స్ మీద 4-5 ఉండే వాళ్ళందరి మీద చర్చ జరిగింది అంతా ఇప్పుడు అది ఏసీసీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ కూడా వాళ్ళ చేతిలో ఉంది నేడు రేపు ప్రకటన కూడా రావచ్చు కానీ ఇక్కడ ఎన్నిక రాకముందే కాంగ్రెస్ మీదనే టార్గెట్ చేస్తూ చర్చలు జరుగుతాయి కాంగ్రెసే అసలు ఏందో విచిత్రం ఏంటంటే కొట్లాడుకునేది ఏమో హైదరాబాద్లో ఇల్లిద్దరు కొట్లాడుకున్నది వస్తుంది మునుగోడు వారికి మాత్రం కాంగ్రెస్ నష్టపోతున్నదని వస్తుంది ఇది ఒక తంతుగా జరుగుతున్న ప్రచారం అదే ఒక ప్రాపగండా టీం చేస్తుంది కానీ రేపు నువ్వు అన్నట్టుగా అందరు పెద్ద నాయకులందరూ కూడా మనలోకి పోతారు చేస్తారు అన్ని రకాల ధీటుగా ఎదుర్కొనే వ్యవస్థని ఈసారి ఏర్పాటు చేసుకుంటున్నాం అదేం లేదు తగ్గే అవసరం ఏం లేదు కానీ ఈసారి మీరు గెలుస్తారా అనే చర్చ వస్తుంది చూసినవా అది కాంగ్రెస్ నుంచే వస్తుంది మరి ఇప్పుడు 70,000 ఓట్లు పడ్డ టీఆర్ఎస్ గెలుస్తారా మీరు అనేది రాదు క్వశ్చన్ 17,000 ఓట్లు ఉన్న బీజేపీ మీరు గెలుస్తారా అనే ఓటు రాదు వీళ్ళు ముగ్గురు ఇట్లా కాంగ్రెస్ ఏమవుతుందో ఇది చర్చ చేస్తారు ఇక ఇక్కడనే అసలు స్ట్రాటజీ వాళ్ళు చేసేది కాబట్టి 97,000 ఓట్లతో ఉన్న కాంగ్రెస్ ఇలా గెలవకపోవడానికి ఎందుకు ఏ లిమిటేషన్స్ ఉన్నాయనంటే ఇంకొక కొట్లాటను చూపిస్తారు కానీ వాస్తవానికి ప్రజలు కార్యకర్తలు చాలా సిద్ధంగా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించడం ద్వారా రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం మునుగోళ్ళు చేస్తారని నాకున్న అభిప్రాయం అది రేపు ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు చెప్తే అది ప్రిడిక్షన్ ఏ ఉంటుంది